కర్ణాటక 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 ఇయాల పొద్దాక కర్ణాటక వార్తలే గవన్నీ చెప్పుకుందాం గాని ఫస్ట్ అయితే హెడ్లైన్ చూడండి కర్ణాటకల కాంగ్రెస్ గెలుపు బీజేపీ జెడిఎస్ కు జలకు తెలంగాణపై కన్నడ ఎఫెక్ట్ అధికార పార్టీ అయితదట రిజెక్ట్ దోమల ఖర్చు 45 కోట్లు అయినా తప్పని పాటలు బగ్గ గుంజుతున్నారు బీర్లు బాడీ కూలింగ్ ల సార్లు బోండాలకేగ వడ్డ జనం పొక్కట్లొస్తే అస్సలు వదలం बीजेपी रोड शोलु कांग्रेस रैलीलु जेडीएस मीटिंगलु 224 सीट्लुन्ना 2600 मंदी पोटी पड़ते ये मन नडिचिंदा प्रचारं अट्केल्ली मोडी सारु इट्केल्ली राहुल गांधी सारु नडिमित्ला अमित षा सारु प्रियांका गांधी मेडम पय्यल कुर्ची मीदुंडी देवेगौड सारु दुम्मु दुम्मु प्रचारं चेसिंडु कर्नाटकला మంచి మంచి ఆమీలు ఊరిచ్చే మాటలు ఇన్నాక 5 కోట్ల మంది ఓటేస్తే ఈ అల లెక్క పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళ సంబురాలే సంబురాలు కర్ణాటకల వార్ వన్ సైడ్ అయి బంపర్ మెజారిటీ తోటి గెలిచింది కాంగ్రెస్ అసెంబ్లీలో 224 సీట్లు ఉంటే 136 గెలుచుడంటే మాటల మరి పవల్ రక్ రావాలంటే 113 చాలు ఇక ఏలవర్లు ఉన్న బీజేపీ 64 సీట్లే గెలిచింది రెండు పార్టీలకు మెజారిటీ రాకుంటే నేనే ముఖ్యమంత్రి నని మూర్చిన కుమారస్వామి సార్ల జెడిఎస్ 20 సీట్ల కాడనే ఆగింది అప్పటికి ఇప్పటికి కాంగ్రెస్ 56 సీట్లు పెరిగితే బీజేపీకి 50 జెడిఎస్ కు 17 తగ్గినట్టు ఎంబటే సీఎం బొమ్మయ్య సార్ రాజీనామా పెట్టేసిండు రే బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టి సీఎం ఎవరనేది డిసైడ్ చేస్తుందట హైకమాండ్ పిసిసి అధ్యక్షుడు శివకుమారు పాత సీఎం సిద్ధిరామయ్య నడుమ పోటీ నడుస్తుంది పార్టీ కేడర్స్ దే వర్క్ హార్డ్ పీపుల్ హావ్ ఎక్స్పోజ్డ్ ఫెయిత్ ఇన్ us ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ లీడర్‌షిప్ కాళ్ళ గిర్కలు కట్టుకొని కర్ణాటక అంతా తిరిగిన శివకుమార్ సారు సొంత నియోజకవర్గంలో ఒక్కనాడు తిరిగితేనే 97,000 మెజార్టీ తోటి గెలిచేండు బీజేపీలకి వెళ్లి కాంగ్రెస్ అద్దంకిన పాత సీఎం జగదీష్ శెట్టర్ కుమారస్వామి కొడుకు హీరో నిఖిల్ ఓడిపోయిండు సొంత పార్టీ పెట్టి 15 మంది నిలబెడితే గాలి జనార్దన్ రెడ్డి సార్ ఒకటే గెలిచిండు భార్య కూడా ఓడిపోయింది రాహుల్ గాంధీ సార్ పాదయాత్ర పబ్లిక్ మీటింగ్లు అస్సలు పడని ఇద్దరు ఒకట ఓడి తోటి పెద్ద బలమైంది ఎలక్షన్ दिल खोल के लड़ाई लड़ी मोहब्बत इस देश को अच्छी लगती है ओट्ल मुंगट गुजरात अमूल कंपनी देस्ते मन लोकल नंदिनी पाल इंगा वालन सेंटिमेंट लेपते देब केंका कोई सरकार मा पार्टी ने गेलिस्ते दिना मदलीटर नंदिनी पाले इंटिकी पंपिस्तामनि हामी इच्चिना बीजेपी असल मेच्चले ओटर्लु इक महाराष्ट्र तोटी बाटल्लो कोट्लाट नडुस्तुंटे रेंडु राष्ट्रालल्लो ओकटे पार्टी पवर्न पंचायत अयिते तश्वगाले कांट्राक्टर्लु ए पनि चेसिना अधिकार पार्टीलु नूटिकि 40 रूपायल कमीशन गुंजुतुन्नारनि बग्ग प्रचारं अयिंदि निरुडु हिजाब लोलुलु चेयवट्के ముస్లింలు కాంగ్రెస్ కే ఓటేసిరట కన్నడ రాజకీయాలల్లో పతార చూపించే మఠాధిపతులు పీఠాధిపతులు చేయికూర్తికే హిమ్మతిచ్చిరి తాపకు ఫుల్ మెజారిటీ ఒకటే పొత్తులు సీఎంలు ఎక్కడూ దిగుడు ఉంటదనుకున్నారేమో పబ్లిక్ కూడా పేదలకు ఇంటి కరెంట్ ఫ్రీ ఆడోళ్లకు నెలకు 2,000 నిరుద్యోగులకు 3,000 హమ్మలకలకు ఆర్టీసీ బస్సుల ఫ్రీ గరీబులకు నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామనే కాంగ్రెస్ హామీలకు జైగొట్టిరు జనము ఇయాల్టితోటి దక్షిణ భారతదేశంలో బీజేపీ ఏలుబడి కింద రాష్ట్రం లేకుండా అయ్యింది మొత్తానికి కర్ణాటకల ఎలక్షన్ లొచ్చనే మన కాడకెళ్లి బీజేపీ కాంగ్రెస్ లీడర్లు పోయి బగ్గనే తిరిగిండ్రు ఎవల పార్టీని గెలిపిస్తానికి ఆళ్ళు అదే టైంలో బీఆర్ఎస్ పార్టోలేమో మహారాష్ట్రకు పోయిండ్రు కర్ణాటక మన పక్క రాష్ట్రం తెలుగోళ్ళు సుత బగ్గుంటారు ఈడ కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమైన పార్టీలైతే ఈడ బీఆర్ఎస్ కూడా ముఖ్యమైన పార్టీ గందుకే ఇయాల తెలంగాణ రాజకీయం సుత కర్ణాటక సుట్టే గిరకలు కొట్టింది ఏ ఎక్కడిది పటాకులు గాల్చుడు మిఠాయిలు తినుడు ఎగురుడు దుంకుడు జోరున్నది పోన్రే తెలంగాణలో గెలిచినంత ఖుషి అయ్యారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క రాష్ట్రంలో పవాలరకు వస్తుంటే హైదరాబాద్ లో పండుగ చేసుకున్నారు ఇంత ఇంత చేయికూర్తకు పతార తగ్గుతుందంటున్నాయి అలా ఓ పెద్ద రాష్ట్రంలో అది కూడా తెలంగాణ కానుకున్న రాష్ట్రంలో గెలిస్తే ఈ మాత్రం ఉంటది కదా మరి ఇక వచ్చేటి తెలంగాణ ఎలక్షన్లే కాబట్టి గిదే ఊపుతోటి ఈడ కూడా గెలుస్తామనే ధీమాలు ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు
మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది, రెండవ విజయం కర్ణాటకలో జరిగింది, మూడవ విజయం తెలంగాణలో సాధించబోతున్నాం. ఆడ సీనియర్ రో జూనియర్ రో పడినోళ్ళు పడనోళ్ళంతా ఒకటయ్యండ్రు. మన కాడనేమో గాంధీ భవన్ ఎప్పుడో గడబడే మహాభారత యుద్ధం చేసినట్టుగా గెలిపించినటువంటి తీరు అది మనందరికి కనువిప్పు కలగాలి. ఇక బీజేపీ కర్ణాటకలో మళ్ళొక పారు గెలిస్తే తెలంగాణలో అల్కా గెలవచ్చని అనుకున్నారు. ఆడ ఏలువడ్లున్న పార్టీని పబ్లిక్ మెచ్చలేదు కాబట్టి తెలంగాణలో 9 ఏళ్లకు వెళ్లి పవర్ ఉన్న బీఆర్ఎస్ ను కూడా మెచ్చారు. హామీలు తీర్చలేదు, గ్యారంటీగా మా గవర్నమెంటే వస్తుంది అంటారు. మేము ఒక పొరపాటు చేస్తే ఇక్కడ 100 పొరపాట్లు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చరిత్రకంగా ఓటేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కర్ణాటకలో ఇంతవరకు రెండోసారి ప్రభుత్వం ఇక్కడ ఎదుర్కొలేడు. ఆడ ప్రభుత్వం వ్యతిరేకించినప్పుడు మరి ప్రభుత్వం వ్యతిరేకించాలి తెలంగాణ రాష్ట్రంలో ఇంక పూర్తి వ్యతిరేకం. కానీ కారుల కథనే గమ్మతుంది. బీజేపీ ఓడింది, కాంగ్రెస్ గెలిచిందనే ఆనందం కంటే జేడీఎస్ చిత్తు చిత్త అయిందనే బాధ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మా దోస్ కుమారస్వామి పక్కా సీఎం అవుతాడని ముందు ముందే వాళ్ళకిండు మన సారు. ఆల్ దట్ విల్ ఎక్స్ప్లెయిన్ విల్ స్టాండ్ బై యు అండ్ వి విల్ సీ యు యాస్ ఎ ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. జల్దినే ఎరుకైనట్టున్నది జేడీఎస్ గెలవదని. అందుకే ఆడికి ప్రచారానికి పోలేదు, ఇడుండి హిమ్మతి కూడా ఇయ్యలేదు. అసెంబ్లీ ఎలక్షన్ల కోసం కర్ణాటక పోవాల్సిన కారును మహారాష్ట్రకు మలిపిండు సర్పంచ్ ఎలక్షన్ల కోసానికి. ఉత్తప్పుడు ఎన్నో చెప్పి అసలు టైంకి అడ్రస్ లేడని కుమారన్న ఎంత ఫీల్ అయిండో పో. పుసుకున్న ఏ పార్టీకి మెజార్టీ రాక జేడీఎస్ ఏ కింగ్ మేకర్ అయితే మాత్రం ఫస్ట్ కాంచెలి మా సపోర్ట్ ఉన్నది. ఎన్నో మాటలు పోయి మాట్లాడొచ్చినా అందరు పక్క. పోని గెలిచిన కాంగ్రెస్ ను తారీఫ్ చేద్దామంటే తెలంగాణ చాతనైన కాడికి పోతాం పెట్టిరి. మన కాడ కూడా పెద్ద దూరం లేవు, 6 నెలలు అయితే అసెంబ్లీ ఎలక్షన్లే. ఆయంత ఆడ అధికార పార్టీకి ఇచ్చిన తీరుపై ఈడ కూడా ఇస్తే రాయందని గుబులు పడుతున్నారట గులాబీ పార్టీ వాళ్ళు. ఎండాకాలంలో ఎక్కువ గిరాకీ దేనికుంటదుల్లా? చల్లటి గాలొచ్చే కూలర్లకు, గిర్రున తిరిగే ఫ్యాన్లకు, పేల తాకత్ వెంచే కొబ్బరి బోండాలకు, సలువనిచ్చే పండ్లు రసాలకు, తీయగుండే చెరుకు రసానికి, పోరలు కాయలు చేసే ఐస్ క్రీమ్లకు. ఏ ఆపమ్మ ఆపు, పెద్ద చెప్పినావు గాని. అరే అప్పటి కాంచెలు చూస్తున్నా అస్సల్ని మర్చిపోయి ఏదేదో చెప్తున్నావు అని మా అన్నలు గరమైతున్నలే. వస్తున్నాం వస్తున్నాం, ఆడికే వస్తున్నాం. ఎండలు ముదురుతున్నాయి, బీర్లు కథమైతున్నాయి. పొద్దాక తిరుగుడు, పొద్దుముగ్గుంచుడు. అవు మరి, కొందరి కొబ్బరి బొండాలు పండ్ల రసాలు ఆనయాయే మరి. చల్లటి బీర్ పోస్తేనే కడుపుల చల్ల. పాత నిజామాబాద్ జిల్లాలోనే రోజుకు 125 లక్షల రూపాయల బీర్లు తాగుతుర్రంటే ఇక హైదరాబాద్ లో ఎట్లుండాలి, తెలంగాణ అంతటా ఎట్లుండాలి. లారీలకు లారీలు దింపుతుంటే కాటన్లకు కాటన్లు పట్టుకపోతుర్రు. మళ్ళా పెళ్లిళ్ల సీజన్ ఆయే, ఊర్ల పొంట పండుగల సీజన్ ఆయే. దోస్తులు కలిసినా తాగుడే, చుట్టాలు కలిసినా తాగుడే. బార్లకు పోవాలే, చల్లటి బీర్లు తాగా. ఏ గంత దూరం ఎవరు పోతారు అనుకుంటే వైన్స్ పక్కకు పర్మిట్ రూమ్ ఉండనే ఉండే, పురుసాత్గా సిట్టింగ్ అయ్యొచ్చు. అయ్యో ఊర్లో బీర్లు లేకపోయే ఎట్లా అనేది ఉందా? గల్లీకో బెల్ట్ షాపు, ఉద్దర సుధ నడుస్తుంది. అవసరమైతే కూకున్న కాడికే తెమ్మన్నా తెచ్చిస్తారు. మాల్ సప్లై కాడ లాపర్వా కావద్దని డిపోలకు వెళ్ళి డీసీఎంలకు డీసీఎంలు పంపుతూ రేడి కంట ఆడికే. గట్లనే ఏ పల్లె కన్నా నీళ్ల తిప్పలు ఉందేమో గాని బీర్ల తిప్పలు అయితే అస్సలు లేదు. గిరాకీ బగ్గుందని బీర్ల తెరువు పోకుంటే ఎర్రమందు రేటు దించింది గవర్నమెంట్. కోటర్కు 10 ఆఫ్ 20 ఫుల్కు 40 అంటే ధరలు తక్కువ చేసి దందా పెంచుకునే ఇకమతి. రేపు చలికాలంలో ఎర్రమంది ఎక్కువ వేస్తారు కాబట్టి అప్పుడు బీర్ల రేట్లు తీస్తారేమో. ఇట్లా చూసి ఈ 7 39,000 కోట్ల దందాకు సర్కారు వాళ్ళు సూటి పెట్టిర్రు గానీ ఇంకో 1000 కోట్లు ఎక్కువనే తాగేటట్టు రూపో. అరే ఏం రా వెంకటి, బండి తీసుకపోయి అట్టే పోతివి, జల్దిన రారా. తమ్మి ముందే చెప్తున్నా, బండ్ల పెట్రోల్ కొట్టి మొన్ననే గుంట పోయి మొత్తం కథం చేసుకొని వచ్చినావు. నువ్వేంద్రా నాయనా, అత్తగారు పెట్టిన బండిని ఎవ్వలకి ఇవ్వు, గింత పిరుకొని ఉన్నవేమ్రా. ఓరు పోరడా, ఆ బండినో పారుదూడుస్తే ఏమాయరా, మొత్తం దుమ్ము పట్టింది. జర ఆ బైక్ను నీడకు పెట్టరా, ముందే ఎండాకాలం అని అంటుంటారు. గంత పాయరంగా చూసుకునే కొందరు బండ్లు ఎట్లున్నాయో చూడరి జరా. చూసిండ్రు కదా మొత్తము, కానీ పాత బండ్లు అమ్మే అంగడి కాదు. పోలీస్ స్టేషన్ లో పడ్డ బండ్లు పట్నంలో ఉత్తమ డ్రైవర్లు రాపికోలకు దొరికితే బండ్లు తీసుకొచ్చి కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు. 100 కమానం ఉన్నాయి, కానీ నెలలు గడుస్తున్నా ఓనాలు రొస్తలేరు, తీసుకుపోతలేరు. ఎక్కువ మటుకు డ్రంకన్ డ్రైవర్లు దొరికినాయి మరి. కోర్టుకు పోయి జడ్జి సార్ ముంగట హాజరు కావాలి, చలాన్లు కట్టి బండి బయటికి తెచ్చుకోవాలి. తాగినప్పుడు మంచిగానే ఉంటది, కానీ కోర్టుకు పోవాలంటేనే నాదాన్ అనిపిస్తున్నట్టున్నది అన్నలకు.
ఇగేమున్నది దినం ఎండకెండి ఆనగ్నాని జంగు వట్టిపోతున్నాయి. ఒక్క కుగట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లే గిన్నిగానం ఉన్నాయంటే కడమ పోలీస్ స్టేషన్లలో ఇంకెన్నున్నాయో పో. మరి వీటిని ఏం చేస్తారు అంటారా? బండి దొరకవట్నాక మూడేళ్ల దాకా ఇవ్వాలి రాకుంటే అర్రాసు పెట్టుడే. అప్పటి వరకు బండి కండిషన్ లనే ఉంటే గట్లనే ఇవ్వాలన్న కొనుక్కుంటారు, లేదంటే పాతింప సామాన్లకు తుక్కు కింద జోకుడే. మరి బండి ఈడబెట్టి ఓనర్ రేట్ పోతారని డౌట్ వస్తున్నదా? ఏహే ఏమున్నది, రూపాయి కట్టకుండా షోరూమ్ లో కొత్త బండి ఇస్తారు, నెల కింద కిస్తీ కడితే ఖాతం. ఎండలు కొడితే చెతిర్లు పట్టుకుంటాం, నెత్తికి టోపీలు పెట్టుకుంటాం, రుమాలు చుట్టుకుంటాం, చలి పెడితే గరం కోట్లు తొడుగుతాం, మఫ్లర్లు చుట్టుకుంటాం, ఆన కొడితే చెతిర్లు ఆన కోట్లు తొడిగి బయటికి పోతాం. గల్లీలలో కుక్కలు ఎమ్మటి పడితే అనుకుంటే చేతిలో ఒక కట్టె పట్టుకుంటాం, కానీ గివిటితో దట్టుకున్నాడు మాత్రం కష్టమే. ఎటుకెళ్ళి వచ్చేది తెలియదు, ఎవల మీద పడేది తెలియదు. ఒక్కటి కాదు మళ్ళా గుంపులు గుంపులు వస్తాయి. ఏంటియో ఇంకా అర్థం కాలేదా? దోమలేనుల్లా. ఏ దోమలు లేవు, గీమలు లేవు. దీనాం పొదుముఖంగా గల్లీల పొగ కొడుతున్నారు, నాలాల మందు పిచికారీ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మోరీలు సాఫ్ చేస్తున్నారు. ఇంకెక్కడ దోమలు? అరే దోమలను కంట్రోల్ చేస్తానికి మున్సిపాలిటీ వాళ్ళు ఏడాదికి 45 కోట్లు ఖర్చు పెడుతున్నాక ఇంకెడికెళ్ళి దోమలు ఉంటాయివా? ఏది ఓ పరి పబ్లిక్ ని అడుగుదాం. ఎక్కడ చూసిన ప్రాంతం దోమలు ఉంటాయి, 6 కాగానే ఇంకా 6 to 7:30 వరకు ఉంటాయి. నైట్ అయితే కూర్చోనికే రా, దోమలు బాగుంటాయి. ఇది ఎక్కడి కాతరు, గిట్లే చెప్తారు అంటే దినాం దోమల పొగ కొడతలేరా? ఇట్లా ఎప్పుడు వారానికి ఒకసారి అలా వస్తారు, డైలీ అయితే రారండి. మంత్ లో 2 టైమ్స్ ఏమో 3 టైమ్స్ ఏమో కొడతారు అంతే. గట్లున్నది మనోళ్ళ పనితనం, రోడ్ల మీద ఏడ చూడు చెత్త కుప్పలేనాయి. మంచిగా అడ్డా పెడుతున్నాయి, రాత్రి కాగానే దండయాత్రకు వస్తున్నాయి. ఆల్ అవుట్ లాంటలేవు, దోమల బతులు చాలతలేవు. మొత్తం అంత సేపు గిట్ల ఫ్యాన్ తిరుగుడు ఆగేనా అంటే ఉన్నట్టే రప్ప రప్ప సూదులు వేస్తూనే ఉంటాయి. హీగేముంది, అడ్డమైన జరాలు మోపై దవకంలో బెడ్ ఎక్కే కథ అవుతుంది. మరి ఏడాదికి 45 కోట్లు దేనికి ఖర్చు పెడుతుర్రు అని ఆఫీసర్లను లెక్కలు అడిగినా ఫాయిదా ఉండదు, గాని మున్సిపాలిటీ వాళ్ళని నమ్ముకునే కంటే మచ్చరదాన్లు పెట్టుకుని ముడుచుకొని పన్నది నయ్యం. చిన్నప్పుడు జేబులున్న రూపాయి 2 రూపాయల బిల్లలు తీసి కాగితం మీద పెట్టి పెన్సిల్తో రుద్దుతే సేమ్ టు సేమ్ రూపాయి చిక్క లెక్కనే అచ్చు గుద్దినట్టు వచ్చేది బొమ్మ. మళ్ళా రివర్స్లో పెట్టి పెన్సిల్తో రుద్దితే వెనక మళ్ళీ అచ్చుపడేది. మంచిగా కత్తిరించి ఏ నేను చిక్కలు తయారు చేసిన అని చూసుకుంటా మురిసేది. పోరలు సరదా కోసం గట్ల చేసేది, కానీ గిడట్లా కాదుల్లా. ఇంటర్లో తెల్ల కాగితం పెట్టంగానే నల్లటి గీతలు పడ్డాయి. అటెన్క ఆకుపచ్చ రంగు కాగితం పెట్టి గీ మిషన్లకు పంపిండు. నల్ల రంగు గీత ఆకుపచ్చ రంగులకు వచ్చింది. మళ్ళా కాగితం గీ పెట్టెలు పెట్టి తెల్ల రంగు రుద్దిండు. గాలి పెట్టి పరీక్ష పడితే గాంధీ తాత కనిపిస్తుండు చూడూరి. ఇప్పుడు మళ్ళా ప్రింటర్లు పెట్టి కంప్యూటర్లు కట్టుకొత్తంగానే 500 నోట్లు ముద్ర కొట్టి బయటికి ఇచ్చింది. ఇది ముంగటి భాగం. ఇదే కాగితం మళ్ళా మిషన్లో పెడితే వెనక మరలా నోటు ముద్ర కొట్టి ఇచ్చింది. ఇక పురుసత్గా కూకొని కాగితాలు ఒక్కపారే మట్రంగా కటింగ్ చేసిండు. గంతే 500 నోట్లు రాడి. పట్నంలో ఇంత సింపుల్ గా దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. మరి శంషాబాద్ లో ఒక హోటల్ అడ్డా పెట్టి దొంగ నోట్లు తయారు చేస్తుంటే పోలీసు వాళ్ళకు మతలవు తెలిసి ఇద్దరిని అరెస్ట్ చేసి 8.5 లక్షల దొంగ నోట్లు పట్టేసిండ్రు. 500, 200, 100, 50 రూపాయల నోట్లు చూస్తే దొంగ అయి పుట్టిస్తున్నారు పో. మునుపు ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిండ్రట, గా అనుభవంతోనికి ఉపాయం చేసిండ్రు. అసలు నోట్లు 2 లక్షలు ఇస్తే దొంగ నోట్లు 6 లక్షలు ఇస్తున్నారట. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాలలో 1 లక్ష రూపాయలు దొంగ నోట్లు మార్చిండ్రట. ఆల్రెడీ ఎవరి చేతులకు పోయినాయో ఏడ తిరుగుతున్నాయో. ఇది గ్రీన్ కలర్ ఉంటుంది, దీనిపైన ఆర్బిఐ అని ఉంటది, ప్రింట్ అయింటది. బట్ డూప్లికేట్ దాంతో మనకు ఆర్బిఐ అని ఉండదు. ఇన్నారు కదా, నోట్లు తీసుకుంటప్పుడు ఈ ముచ్చట మతికి పెట్టుకోరు, ఒకటికి 2 మాటలు చెకింగ్ చేసుకోరు. ముందే పెళ్లిళ్ళ సీజన్, ఒక్కొక్కరి ఇంటికి 2-3 క్యారెట్లు వచ్చుంటాయి పక్క. అందరి దగ్గర వాళ్ళే ఉంటారాయే. ఒక్కనాడే 2 పెళ్లిళ్ళు ఉంటే ఎవరిలగ్గానికి పోకుండా మాట వస్తుంది. ఇంటాయన ఒకరి పెళ్లికి ఇంటామె ఒకళ్ళగ్గ మరుచుకొని వస్తుండొచ్చురు. ఇక పెళ్లికి పోయిన కాడ పిల్ల ఏం చీర కట్టుకుంది, ఎన్ని నగలు పెట్టుకుందనే చూస్తారాయే మా అక్కలు. కానీ గీడ పట్టుబట్టలు నగలు కాదుల్లో, పెళ్లి పిల్లే స్పెషల్. మట్టెలు తొడగంగానే కాళ్ళు మొక్కుతుంది. పంతులేంది ఇంగ్లీష్ లో చెప్తుండని చూస్తుర్రా, పిల్లకు తెలుగు రాదు మరి. మెక్సికో దేశం, పేరు రొడ్రిగేజ్ మజోకో,
సంపతనే హైదరాబాద్ పిల్లగాడు చదువుకుంటానికి గా దేశం పోయి ఈమెతోటి లవ్ లవ్ అడ్డాడు. ఆరేండ్లు ప్రేమించుకున్నాక పెండ్లి చేసుకుంటామని పెద్దలకు చెప్తే దేశాలు మతాలు కులాలు చూడకుండా సరే అన్నారు. ఈడికెళ్లి పిల్లను ఇంటోళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లా లగ్గం చేసుకుంటూ మన పద్ధతుల ప్రకారం మన దాంట్లో కలిసినట్టే ఉందని ఇంటోళ్ళు వచ్చిన చుట్టాలు సుత కుషైన్రు. ఇక పెండ్లి పిల్ల ఆనందం అయితే అలుగువారింది పో. భరత్లా డాన్స్ చూడురి ఎంత ముద్దుగా వేస్తుందో. ఆడబిడ్డలు వదినలు అత్తలతోటి హద్దర కొట్టింది. ఆళ్ళ దేశంలా పెండ్లీలు గిట్లా జరిగాయి కదా మరి. ఎండాకాలం కదా, కూల్ డ్రింకులు ఫ్రూట్ జ్యూసులు షర్బత్లు కొబ్బరి బోండాలకు ఫుల్ గిరాకీ. ఫ్రిడ్జ్లు ఉన్నోళ్ళు ఒక్క పాలే కూల్ డ్రింకులు తీసుకొచ్చి పెట్టుకుంటారు 4 రూపాయలు మెలుగుతాయని. ఓ 6-10 దినాలు మళ్ళీ కొనాల్సిన అష్టమే ఉండదు. అబ్బా, ఎండాకాలం వెళ్ళేదాకా ఏదన్నా ఆఫర్లు పెడితే బాగుండు, ఇంకిన్ని తెచ్చుకుందామని చూస్తుంటారు. 10 రూపాయలు మెలుగుతాయంటే ఆశే కదా. అసొంటిది పుక్కట్ల దొరికితే ఎట్లుంటుంది? తలుగుడే తలుగుడు పోండ్రి, ఈ అక్క బస్తా వాటి నింపుతున్నది. వీళ్ళు చేతిలో 2-3 పట్టుకున్నారు. పారేవా అన్న, 2 బస్తాలు పట్టుకుండు కదా, దబ్బ దబ్బ తీసుడు బస్తాల నింపుడు. బస్తా నిండంగానే భుజం మీదకి ఎత్తుకున్నాడు కాక. మంచి మంచి కావాలని లేరుకుంటున్నారు పురుసత్గా. ఆంధ్రాలో అనంతపురంకి వెళ్ళి హైదరాబాద్కు లారీలో కొబ్బరి బోండాలు తీసుకొస్తుంటే నంద్యాల దగ్గర టైర్ వేలి లారీ పల్టి కొట్టింది. హీగేముంది, బోండాలన్నీ రోడ్డు మీద పడితే ఇండ్లల్లో కొబ్బరి తోట పెట్టినట్టే మురుసుకుంటా తీసుకుపోయినరు అంతా. ముందే ఎండాకాలమాయే, జరంత చల్లబడదామని ఒక్క బొండం తాగాలన్నా 30-40 రూపాయలు. పుక్కట్ల దొరుకు తాగుతారు. బొజ్జ నిండా బొండం నీళ్లు నింపుడే ఇక. ఏ ఊకోరా, గాళ్లకు జీతాలతో పనేముంది? ఆఫీస్కొచ్చి కుర్చీలో కూర్చున్నందుకు నెల నెల సర్కార్ జీతం ఇస్తుంది. పని చేసినందుకు పబ్లిక్ ఇంత చదివించుకోవాలి, పనిని బట్టి పైకం. కొన్నిసార్లు డిస్కౌంట్లు కూడా ఇస్తుంటారు. ఆఫర్ నచ్చితే ఏమటే చేతిలో పైకం పెట్టాలి, పని చేయించుకోవాలి. ఇగో గిట్లా అంటుంటారు కొందరు సర్కార్ ఆఫీసర్ల గురించి. అందరు అట్లనే ఉంటారని కాదు, ఉన్నోళ్ళ ముచ్చటనే చెప్తున్నాం. పెద్ద బంగ్లా, ఎక్కి తిరుగుతానికి 20 బండ్లు, బోర్ కొడితే చూస్తానికి 30 లక్షల విలువ చేసే టీవీ, ఇంట్లో జాతున్న 100 కుక్కలు, ఇంటి బయట షెడ్డులో 20 ఆవులు. మధ్యప్రదేశ్ లా గీ మేడమాస్తే ఇదంతా. పేరు హేమా మీనా. ఎంత పెద్ద వ్యాపారాలు చేస్తుందో అనుకునేరు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లా చిన్న నౌకరి, అది సుత కాంట్రాక్ట్ జాబు. జీతం ఎంతంటే ఉత్తం 30,000. దేవుడా, గంత తక్కువ జీతంతోని 1,000,000,000 ఆస్తులు ఎట్లా కమాయించింది అంటారా? లంచాలు తీసుకొని. మేడం హౌసింగ్ కార్పొరేషన్ లా అసిస్టెంట్ ఇంజనీర్ అట, 10 ఏళ్ల సంధి పని చేస్తుంది. ఏ ఆస్టానికి ఎవరికాడ ఎంతెంత గుంజిందో గాని 1,00,000 రూపాయలు ఎనికేసింది. మేడం అంటే పడనోళ్ళు ఎవరో లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు అయితే మొత్తం 7 కోట్ల ఆస్తి బయటపడ్డది. గింత తక్కువ జీతం తీసుకుంటా గన్ని కోట్ల ఆస్తి కమాయిస్తే ఎవలకు డౌట్ రాదనుకుందో గాని, దొరకకుంటే ఇంకెన్ని కోట్లు కూడా పెట్టునో, ఇంకెన్ని బంగ్లాలు కట్టునో పో. సర్కార్ కొలువంటే అట్లుంటది మళ్ళా. మనకు పానం సుస్తైతే ఏమంటే దవాఖాన పోయి చూపించుకుంటాం. దవాఖాన పోలేని పరిస్థితి ఉంటే అంబులెన్స్కు ఫోన్ కొడితే ఇంటి ముంగట్కే వచ్చి తీసుకుపోతుంది. మనమంటే మీదికి చెప్పుకుంటాం. మరి పసుల పరిస్థితి అట్లా కాదాయే, నోరు తెరిచి చెప్పలేవు. లోపల ఏం తక్లీఫ్ అవుతుందో మనకు అర్థం కాదు. దవాఖానకు తీసుకుపోవాలంటే ఓ బండి మాట్లాడి దాని మీదకి ఎక్కించి తీసుకుపోవడు పెద్ద పని. ఇప్పటి సంధి గిడగా తిప్పలు తప్పినట్టే. గ్రౌండ్ నిండా బండ్లే, జెండా ఊపంగానే ఒకదానికొక ఒకటి రయ్యు నురుకుతూనే ఉన్నాయి. హౌ అంబులెన్స్లే, కానీ మనుషుల కోసం కాదుల్లా, పశుల కోసం. మధ్యప్రదేశ్లా ఒక్కటే పారి 406 పశువుల అంబులెన్స్లు చాలు చేసిండు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సారు. రాష్ట్రమంతటా ఊర్లల్లా గీ బండ్లు తిప్పుతారట, ఆవులు బర్ల కోసం పెట్టిండు. గిట్లనే జీవాలకు సుస్తైతే గీ నెంబర్కు ఫోన్ కొడితే అంబులెన్సే ఇంటికొస్తుంది. మందులు మాకులిచ్చి ఆడనే వైద్యం చేస్తారు. అవసరమైతే అదే అంబులెన్స్లా దవాఖానకు దోలుకపోతారు. మనుషులకు బీమారు వస్తేనే అంబులెన్స్ దొరకని కాలంలా పశుల కోసం గింత సక్కటి ఆలోచన వేసిండంటే తారీఫ్ చేయాల్సిందే. చూసిండ్రు కదా, ఇక ఇవాళ్ళ తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.